ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్ కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధమని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌట్లు లేదు. ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానీకం గాని, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానీకం గాని మాకు సంపూర్ణంగా దీవించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ గాని మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం, ఓటేస్తాం అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికి వదిలేసి ఏమన్నా 1-6 మిగిలిపోయిన కార్యక్రమాలుంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గం కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రచ్చకొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్ గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. 500 మంది దిగుతారా, ఏం చేస్తారు, అది ఏం చేస్తారు, ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా, నానికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంత వచ్చి ఇక్కడ చెబితే ఇనేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య అది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికి ఒక 25-30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రధానం, డబ్బు ఎత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు, ఏ సొల్లు కబుర్లు పిట్ట కథలు చెబుతారు, ఈ పనికి మాలిన వెధవులంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవులు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2,05,000, 10,000 ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు దాటు అటు ఇటు మారదు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆడి ఏ ఊరో తెలియదు, ఆడి అడ్రస్ ఏంటో తెలియదు, ఆడికి ఎవరు కొంప గూడు ఉందో లేదో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడని చదువుతున్నాడు మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడని మీ ఎవరికన్నా తెలుసాడు? అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడని తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరు తను మాట్లాడా? ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఏం ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చెబుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ 4 జూన్ సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడ కూడా ఉండడు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చొని ఉంటారు, ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని. మళ్ళీ రాత్రి 12 దాటితే వెళ్ళగలం వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5 ఇంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చోళ్ళ గుడివాళ్ళ అంతకుముందు చాలా మంది వచ్చారు పోయారు. ఎన్ని సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం, ఒక్కొక్కడు ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్పటం. ఇటు గుడివాళ్ళ 47 ఎకరాలు ట్యాంక్ ఉంది, వాళ్ళు 160 ఎకరాలు ట్యాంక్ ఉంది. ఇటు తెలుసా ట్యాంక్? మొన్న వెళ్ళింది నేను, ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి లేదు సొత్తాకి కారు తాళమిచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇటు వెళ్ళగలడు. ఇటు చెరువు ఎక్కడ ఉందో తెలుసా? ఇటు వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఏ పైపేట వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పి చెప్పపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడ? ఎవడో నీ పోటోడు నా పోటోడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరు అంటే కాన్షియన్స్ తీసుకెళ్ళిన కూడా గవ్వుకుంది అందరికి దండాలు పెడతారు. ఇటువంటి వేదవులు అందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది.